తెలంగాణలో ఇంటింటికి మంచినీళ్లు అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి అన్నారు మంత్రి కేటీఆర్ అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లాగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మితో పాటు గర్భిణీలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు అటు సర్కారు స్కూళ్లలో సౌకర్యాలు కల్పించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్ దశాబ్దాలుగా మీరు అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు తప్ప మిమ్మల్ని పెంచే ప్రయత్నం చేయలేదు నియోజకవర్గాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేయలేదు చేయకపోగా సూటిపోటి మాటలు ఇష్టాను రూతగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం ముందుకు పోతుంటే మనని కూడా ఆనాడు అడ్డుకునే ప్రయత్నం చేసినారు అవన్నీ అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అద్భుతంగా సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎమ్మెల్యేలుగా ఏడు ఎనిమిది తొమ్మిది సార్లు గెలిపించిన వాళ్ళు ఇక్కడ పనిచేసినప్పుడు ఆనాడు ఎట్లుండే సంక్షేమం ఈరోజు ఎట్లా ఉన్నది ఆనాడు ఒక ముసలి అవ్వ దగ్గరికి లేదా ఒక ముసలి తాత దగ్గరికి వాళ్ళ ఇంట్లో ఉండే మన్మడో మన్మరాలు పోయి నాయనమ్మ నాకు పది రూపాయలు ఇయే బిస్కెట్ కొనుక్కుంటా అంటే నాకే మందులకు సరిపోతలేవు నీకెక్కడికి వెళ్ళియ్యాల అని చెప్పి ఒక పంపించేది ఇవాళ ఆ పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అదే ముసలి అవ్వ అదే తాత వాళ్ళ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఆ అత్త దగ్గరికి ఆ ముసలి అత్త దగ్గరికి కోడలు వచ్చి అడుగుతున్నది అత్తమ్మా చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అత్తమ్మ టిఫిన్కి ఏం తింటావు అని చెప్పి చాలా మర్యాదగా చూసుకుంటున్నది నేను చెప్తా లేను నాకు రాంగ రాంగ భగత్ చెప్పిండు ఒక అత్త చెప్పిందని చెప్పిండు రెండు వందలున్న ఉన్న పెన్షన్ ఇవాళ రెండు వేల రూపాయలు అయింది పది రెట్లు పెరిగింది ఎట్లా పెరిగింది మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే పేదాల కష్టం తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే పెన్షన్ పెరిగింది మీకు ఆసరాగా అండగా నిలబడ్డది ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది బీడీ కార్మికురాలైనా అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు ఎవరు అడగకపోయినా గౌరవ ముఖ్యమంత్రి మనసున్న నాయకుడు కాబట్టి పేదవారి కష్టం తెలిసిన వారు కాబట్టే నాలుగు లక్షల మంది బీడీ కార్మికులైన అక్క చెల్లెళ్లకు కూడా రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే మొత్తం భారతదేశంలో ఉన్న మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నా